హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక రీసెంట్లీ లాంచ్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇది వచ్చేసరికి మనకు కిస్మత్ పోర్ దగ్గర అయితే ఉందండి అప్పా జంక్షన్ దగ్గర సో ఇదనమాట సై మనకు సైట్ వచ్చేసరికి హ్యాపీనెస్ హబ్ అంటామండి ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి సో గిరిధారి హోమ్స్ వాళ్ళు చేస్తున్నారండి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఏకర్స్ త్రీ టవర్స్ అయితే ఉంటాయి సో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు దీని పక్కనే మనకు ఆద్య అద్వైత విల్లాస్ అయితే ఉన్నాయి అలాగే దీని పక్కన ఇంకా మన డెవలప్మెంట్స్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఎస్వి స్టార్ హోమ్స్ విల్లాస్ అయితే గ్రీన్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే దీనితో పాటు మనకి ఇంకా ముందు చూసినట్లయితే గిరిదారి విల్లాస్ కూడా ఉన్నాయి అలాగే వైష్ణవి ట్రంప్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే దీని పక్కనే ఆర్వి సమృద్ధ అనే ఒక విల్లా ప్రాజెక్టు అలాగే రామ్కి వాళ్ళది ట్రాంగిల్ విల్లాస్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టులు అండి అలాగే ఇక్కడ మనకు గిరిదారి హోమ్స్ వాళ్ళది ది ఆర్ట్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే ఇక్కడ నుంచి ముందు చూసినట్లయితే మనకు ఇక్కడ చూస్తే మనకు వైష్ణవి హోడిని అనే ఒక ప్రాజెక్టు అలాగే ఎస్ఎంఆర్ వినయ్ ఎస్ఎం కసా క్యారినో అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది విల్లా ప్రాజెక్టు అలాగే దీంతోపాటే ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్ వుడ్స్ అనమాట ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అలాగే ఎస్ఎంఆర్ వినయ్ హార్మోని కౌంటీ అనే ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట అలాగే దీనికంటే ఇంకా ముందు చూసినట్లయితే మనకు ఇక్కడ జైన్స్ సాల్జ్బర్గ్ టవర్స్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి జైన్ గ్రూప్ వాళ్ళది అలాగే లిబ్డమ్ విల్లాస్ అయితే ఉన్నాయండి అలాగే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది దీంతో పాటు ఇక్కడ పక్కన చూసినట్లయితే మనకు గిరిదారి ఎగ్జిక్యూటివ్ పార్క్ అలాగే ఇది మొత్తం పెబెల్ సిటీ అండి మనకు ఇన్కార్ గ్రూప్ ఇండీస్ గ్రూప్ వాళ్ళదండి అలాగే ఇక్కడ గిరిదారి ఎగ్జిక్యూటివ్ పార్క్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి దీని పక్కనే ఎంపీరియా సిగ్ని సిగ్నియా అనే ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే ఇది మొత్తం మనకు ఇక్కడ చూస్తే సాధారణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనకు జంక్షన్ జంక్షన్కి ఆనుకొని అయితే ఉంటుందండి సో ఇక్కడ మనం చూడొచ్చు ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానివ్వండి అలాగే మనకు ఇది వచ్చేసరికి మనకు టూ అండ్ త్రీ బిహెచ్కేస్ అయితే ఉంటాయి మనకు థౌజండ్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ నుంచి సిక్స్టీన్ జీరో వన్ ఎస్ఎఫ్టీ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాజెక్ట్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇస్తాను విత్ ప్రైసింగ్తో సహా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ప్రాజెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ ఏకర్స్లో త్రీ టవర్స్ అయితే స్ట్రాటజికల్గా మనకు డెవలప్ చేశారు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి టూ అండ్ త్రీ బీహెచ్కే ఉంటాయి అన్నమాట థౌసండ్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ నుంచి సిక్స్టీన్ జీరో వన్ ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉంటాయి అలాగే సరౌండింగ్స్ చూసినట్లయితే సిక్స్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ గ్రీనరీ అయితే ఉంది అలాగే ఆన్ షోర్ ఆఫ్ హిమాయత్ సాగర్ డౌన్ స్ట్రీమ్ అయితే ఉంటుందండి అలాగే స్ట్రాటజికల్లీ కనెక్టెడ్ అయితే ఉంటుంది అలాగే బెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏరియా అనమాట అలాగే మెమరీ స్కేప్ కూడా ఉంటుంది చూడొచ్చు సైట్ లొకేషన్ సో ఇక్కడ మనకు ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తారండి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి పార్టీ ఏరియా పార్టీ లాన్స్ స్కేటింగ్ రింగ్ అలాగే టాడ్లర్ ప్లే ఏరియా వెయిటింగ్ లాంజెస్ జాగింగ్ ట్రాక్ చిల్డ్రన్స్అ చిల్డ్రన్స్ అవుట్డోర్ ప్లే ఏరియా తర్వాత పర్గోలా విత్ సీటింగ్స్ చూడొచ్చు క్లబ్ హౌస్ ఎంత బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఉంది అలాగే టెంపుల్ కూడా ఉందండి తర్వాత ప్లే స్టేషన్ ప్లే స్కూల్స్ కానివ్వండి ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసరికి సెంట్రల్ కోర్ట్ యార్డ్ కిడ్స్ ప్లే ఏరియా ఇవన్నీ అయితే ఉంటాయండి చాలా మంచి ప్రాజెక్టు మంచి లొకేషన్ అయితే ఉంది ఫైవ్ టు మనకు ట్వంటీ మినిట్స్లో అప్పా జంక్షన్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వెళ్ళొచ్చు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రైసింగ్ వస్తే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ అయితే బేస్ ప్రైస్ అయితే చెప్తున్నారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ అయితే టూ బీహెచ్కేకి ఫైవ్ ల్యాక్స్ త్రీ బీహెచ్కేకి సిక్స్ ల్యాక్స్ కార్ పార్కింగ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలాగే ప్రీమియం చూసినట్లయితే కార్నర్ కానీ ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పర్ ఎసెఫ్టీ బుకింగ్ అడ్వాన్స్ వచ్చేసరికి ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంది ట్వంటీ పర్సెంట్ అయితే వితిన్ థర్టీ డేస్లో బుక్ చేసుకొని మనకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి అయితే వెళ్ళొచ్చు తర్వాత సెల్లార్స్ స్లాబ్ అయిపోతే ఫిఫ్టీన్ ఫ్లోర్స్ తర్వాత మనం ఫిఫ్టీన్ పర్సెంట్ థర్డ్ ఫ్లోర్కి ఫిఫ్టీన్ టెన్ పర్సెంట్ ఫిఫ్త్ ఫ్లోర్కి టెన్ పర్సెంట్ తర్వాత రెస్పెక్ట్ టు బ్రిక్ వర్క్కి టెన్ పర్సెంట్ ఇంటర్నల్ ప్లాస్టింగ్ వర్క్స్కి టెన్ పర్సెంట్ టెన్ టెన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ టైంలో ఒక ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుందండి సో ఇదండి వాటి వీడియో వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోని మర్చిపోవద్దండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ